ఆగస్టు మాసంలో వృషభ రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉంటున్నాయి, వీరి యొక్క గ్రహ స్థితులు ఏ విధంగా ఉంటున్నాయి, అనుకూలంగా ఎన్ని గ్రహాలు ఉన్నాయి, దీనివల్ల వీరికి ఎటువంటి ఫలితాలు ఉంటున్నాయి, అదేవిధంగా ప్రతికూల గ్రహాలు ఏవి, వీటి వల్ల వీరికి ఎదురయ్యే దుష్ప్రభావాలు ఏమిటి, అందువల్ల ఏ ఏ రంగాల్లో ఉన్నవారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఏ ఏ విషయాల్లో వీరికి ఇబ్బందులు తలెత్తబోతున్నాయి, ఇటువంటి పూర్తి వివరాలని వీడియోలో చూద్దాం. అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ఇక వృషభ రాశి. వృషభ రాశి వారు ఆగస్టులో ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, అదేవిధంగా వీరి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది అనేది ఇప్పుడు చూద్దాం. వృషభ రాశి వారికి ప్రధానంగా రాశ్యాధిపతి 4వ స్థానం నుండి వక్రిస్తున్నాడు. ఈ వక్రగతి వలన వీరికి ఒక ముఖ్యమైన విషయం, ఒక ముఖ్యమైన సంఘటన, అదే స్థాన చలన సూచన. అంటే వీరు ఉన్న ప్రదేశం నుండి వేరొక ప్రదేశానికి మార్పు స్పష్టంగా గోచరిస్తుంది. అది ఉన్న ఇంటి నుంచి వేరే ప్రదేశానికి వెళ్ళవచ్చు, ఉద్యోగం మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. మొత్తానికి ఇప్పుడున్న ప్రదేశం నుండి వేరే ఇంటికి కాని వేరే కొత్త ప్రదేశానికి కాని వీరు వెళ్ళవలసి ఉంటుంది. ఇది స్థాన చలనం. ఈ స్థాన చలనం స్పష్టంగా గోచరిస్తుంది ఆగస్టు మాసంలో వృషభ రాశి వారికి. ఇక ధన సంబంధమైన విషయాల్లో, ధనానికి సంబంధించిన విషయాలు వీరికి ఎలా ఉన్నాయి, ఈ విషయాల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చూద్దాం. ముఖ్యంగా భూములు, రియల్ ఎస్టేట్ విషయాల్లో, ధన విషయంలో కుటుంబ సభ్యులతో వీరికి కొంత ఈగో క్లాషెస్ ఈ మాసంలో వచ్చే అవకాశం ఉంది. ధనానికి సంబంధించి చిన్న చిన్న గొడవలు, అది కూడా కుటుంబ సభ్యులతోనే. ఈగో క్లాషెస్, మిస్అండర్స్టాండింగ్స్ ఇటువంటివి వచ్చే పరిస్థితులు గోచరిస్తున్నాయి ఆగస్టు మాసంలో. ఇక 12వ స్థానంలో గురువు రాహుతో కలిసున్నాడు కాబట్టి వీరికి విదేశీయానం గోచరిస్తుంది. పై చదువులకు కానీ, ఉద్యోగాలు చేయటానికి కానీ, అదేవిధంగా వ్యాపారానికి కానీ విదేశాల్లో నివసించాలి అనుకున్న వారి కోరిక ఇప్పుడు తీరుతుంది. వీరికి వీసా ఇటువంటి సమస్యలు ఏమైనా ఉన్నట్టయితే, వీసా సమస్యతో వీరి విదేశీయానం ఆగిపోయి ఉన్నట్టయితే ఆ మార్గం ఇప్పుడు తెరుచుకుంటుంది. విదేశీయానం స్పష్టంగా గోచరిస్తుంది రాహు గురువు కలయిక వల్ల వీరికి. ఇక రైతులు, అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలోని వారికి మంచి ఫలితాలు ఉంటున్నాయి ఈ మాసంలో. ఇక వృషభ రాశి వారికి ప్రధానంగా 2వ స్థానాధిపతి 12వ స్థానాధిపతి కుజుడితో కలిసి ఉన్నారు. దీనివలన వీరు ఇన్వెస్ట్మెంట్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని ఇన్వెస్ట్మెంట్ లాభ నష్టాలు బేరీజు వేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఈ విషయాల్లో జాగ్రత్త. అంతేకాదు, వృషభ రాశి వారికి ఆగస్టు నెలలో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, దీనివల్ల అప్పులు చేసే పరిస్థితులు కూడా ఉండవచ్చు కాబట్టి ఈ మాసంలో అధిక ఖర్చులకు కట్టడి వేయాలి, ఖర్చులు తగ్గించుకోవాలి. ఒకవేళ ఖర్చులు తగ్గించుకోవటం మీకు తెలియకపోతే, ఖర్చులు తగ్గాలంటే గణపతిని ఆరాధించండి, దీనివల్ల వాటంతటా అవే వృధా ఖర్చులు తగ్గిపోతాయి. అదేవిధంగా వృషభ రాశి వారికి ఈ మాసంలో చెప్పదగిన ప్రధాన సూచన, అదేవిధంగా జాగ్రత్తగా ఉండవలసిన మరొక విషయం, వీరు ఈ మాసంలో ఎవరికి అప్పులు అసలు ఇవ్వకూడదు, అప్పులు ఇవ్వకూడదు, అప్పులు తీసుకోకూడదు. ఎందుకంటే వ్యయాధిపతితో కూడిన ధనాధిపతి ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఈ మాసంలో అప్పులు అస్సలు ఇవ్వద్దు. ఒకవేళ మీ బంధువులు స్నేహితులకి ఎవరైనా ఎవరికైనా గాని ఆపదలో ఉన్నప్పుడు మీరు డబ్బు అప్పుగా ఇవ్వాల్సి వస్తే అది సహాయం చేశాను అనుకోకండి, ఇక దానిని తిరిగి ఆశించవద్దు. ఎందుకంటే ఇప్పుడు గనక మీరు అప్పులు డబ్బు రూపంలో ఇచ్చినట్టయితే తిరిగి అసలు రాదు కాబట్టి తిరిగి వస్తుంది అనే ఆశలు అసలు పెట్టుకోవద్దు. ఇక ఆగస్టు మాసంలో వృషభ రాశి వారు, ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు చేసేవారికి వీరి గ్రహస్థితి వలన 19వ తేదీ వరకు వివాహ ప్రయత్నాలు ముందుకు సాగవు కాబట్టి ఆగస్టు 19వ తారీఖు వరకు వివాహ ప్రయత్నాలు
వాటి గురించి పనులు ఆపేయాలి. వివాహ ప్రయత్నాలు ముందుకు సాగవు మీరు ఎంత ప్రయత్నించినా. అయితే 19వ తారీఖు తర్వాత వివాహ విషయాలు ముందుకు సాగుతాయి, ఆ ప్రయత్నాలు ముందుకు కదులుతాయి, సానుకూల ఫలితాలే ఉంటాయి. వివాహ సంబంధమైన విషయాల్లో ఈ జాగ్రత్త తీసుకోవాలి. అలాగే ఉద్యోగాలు చేసేవారు ఉద్యోగం కోసం ఉన్న ప్రాంతం కంటే కూడా ఇతర ప్రదేశాలకి వెళ్లడం వలన వీరికి మంచి అవకాశాలు వస్తాయి. వీరి మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది, వీరు అనుకున్న జీతంతో ఉద్యోగం వస్తుంది, ఉన్న ప్రదేశం కంటే కూడా ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేయటం వలన. ఇక వ్యాపారస్తులకి వ్యాపారంతో పాటు ఉద్యోగం కూడా చేయాలి అనే ఆలోచన ఈ మాసంలో వీరికి బలంగా ఉంటుంది. వ్యాపారాలు సజావుగా సాగకపోతే ఒకవేళ ఉద్యోగం చేస్తే అదే మంచిది అనే ఆలోచన వీరికి ఉంటుంది. ఏదేమైనా కానీ బంధువర్గం వారితో అప్పులు ఇచ్చే విషయంలో తీసుకునే విషయంలో వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఈ మాసంలో జీవిత భాగస్వామికి వీరికి ధనానికి సంబంధించి విషయాల్లో ఎక్కువగా గొడవలు మనస్పర్ధలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సామరస్యంగా సమస్యని పరిష్కరించుకోవాలి. ప్రణాళికాబద్ధంగా ఖర్చులు తగ్గించుకుని ఒక ప్లానింగ్ ప్రకారం జీవితాన్ని గడపాలి. ధనానికి సంబంధించి చిన్న చిన్న గొడవలు, అది కూడా కుటుంబ సభ్యులతోనే, ఈగో క్లాషెస్, మిస్అండర్స్టాండింగ్స్, ఇటువంటివి వచ్చే పరిస్థితులు గోచరిస్తున్నాయి ఆగస్టు మాసంలో. ఇక వృషభ రాశి వారికి ప్రధానంగా 2వ స్థానాధిపతి 12వ స్థానాధిపతి కుజుడితో కలిసి ఉన్నారు. దీనివలన వీరు ఇన్వెస్ట్మెంట్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక రైతులకి ఈ మాసంలో ఎలా ఉంది అనేది చూద్దాం. వ్యవసాయం చేసే రైతులకి ఈ మాసంలో స్థలానికి సంబంధించి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కుజబుధుల కలయిక ఉంది కాబట్టి తోటి వారితో పక్క వారితో వీరి స్థలాల వలన గొడవలు, సమస్యలు, అదేవిధంగా ఘర్షణపూరిత వాతావరణాలు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి రైతులు. కాబట్టి ఆగస్టు మాసంలో రైతులు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయాల్లో అన్నిటిలోనూ వృషభ రాశి వారు ఆగస్టు మాసంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక వీరు చేయవలసిన దేవతారాధన. ఎక్కువగా వృషభ రాశి వారు ఆగస్టు మాసంలో గణపతిని ఆరాధించండి. విష్ణు సహస్రనామాలు పారాయణ చేయండి. చంద్రుణ్ణి చూస్తూ లలితా సహస్రనామాలు చదవాలి. అదేవిధంగా ఓం అపర్ణాయ నమః ఈ మంత్రాన్ని ఎక్కువగా జపిస్తూ ఉండాలి. ఇలా చేయటం వలన వీరి గ్రహంలో ఉన్న, వీరి జాతకంలో గ్రహ గతుల్లో ఉన్న మార్పులు వీరికి స్పష్టంగా ఉంటాయి. అదేవిధంగా చెడు ఫలితాలు పోయి వీరికి మంచి ఫలితాలే ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.